అసలు ఏదైనా అంటే ఈ ఫ్రూట్ లో అన్ని రకాల పోషకాలు ఉన్నాయి అనే ఫ్రూట్ ఏమైనా ఉందంటారా? అదే ఒక్కొక్క ఫ్రూట్ లో ఒక్కొక్క డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఉంటుంది. అన్ని ఫ్రూట్స్ తీసుకోవాలండి, ఎందుకంటే ఒక్కొక్క ఫ్రూట్ లో ఒక్కొక్క వైటమిన్స్ ఉంటాయి. వైటమిన్ ఏ ఉన్నాయి అనుకోండి, మనకు పపాయ వైటమిన్ ఏ ఎక్కువ ఉంది అని అంటాం. అలానే ఆరెంజెస్ లో వైటమిన్ సి ఎక్కువగా ఉంది, జామకాయ వైటమిన్ సి. సో అట్లా ఒక్కొక్క ఫ్రూట్ లో అయితే మనకి బేసిక్ కావాల్సిన ఫైబర్ అన్నది మనకి ఫ్రూట్స్ ద్వారా వస్తుంది. ఎందుకంటే మనం ఫైబర్ అవన్నీ పీచు పదార్థాలతో హోల్ ఫ్రూట్స్ కాబట్టి మనకి ఫైబర్ వస్తుంది. వీటితో పాటు మినరల్స్ లైక్ పొటాషియము, సోడియము, తర్వాత ఇవన్నీ కూడా మనకి ఫ్రూట్స్ ద్వారానే లభిస్తాయి. సో ప్రతి ఫ్రూట్లోనూ పొటాషియం అనేది ఉంటుంది. తర్వాత వైటమిన్స్, వైటమిన్ ఏ, వైటమిన్ సి ఇవన్నీ కూడా మనకి చాలా వరకు ఫ్రూట్స్ ద్వారానే లభిస్తాయి. సో అందువల్ల ఇవి మనం ఎక్కువగా ఫ్రూట్స్ అన్ని ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి ప్రతి ఫ్రూట్ లోను. అంటే చాలా మంది ఫ్రూట్స్ అనగానే ఏం చేస్తారంటే రోజు నేను బనానా తింటున్నా మేడం అంటారు. సో బనానా ఒక్కటే ఫ్రూట్ కాదు కదా. సో డైలీ దే హ్యావ్ టు ఇంక్లూడ్ ఆల్ వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్. మనకు దొరికే సీజనల్ ఫ్రూట్స్ అన్నీ కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవాలి.